ओके फ्रेंड्स, सो इक्कड मीरु प्रीव्यू वीडियो चूसर कदा। सो इलांटि वीडियो एला क्रियेट चेसुकोलो ई वीडियोलो चेप्तानु। फस्ट गा मीरु इक्कड VN యాప్ ని అయితే ఓపెన్ చేసుకోండి। అండ్ VN యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫ్రీగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు। VN యాప్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది। ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటుంది కింద, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా ఏం చేసుకోవాలి, ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సో మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి। सो इक नैन फोटो इंपोर्ट सो इन फोटो ने इंपोर्ट तरह पीवी चूसा कदा वीडियो सो आधा मैं क्रििएट्सो चुपाँ सो इक नैन फोटो इंपोर्टा सो यदा मैं फोटो ने इंपोर्ट तरह इक मन को विधि फोटो इंपोर्ट आई होती सो फोटो ने इंपोर्ट तरह टापन ओरिजिनल ऑप्शन इकड़ क्लीको 9:16 रिशो सेलैक्टे मन की विधा फोटो अभी फिटी अंड इन मन की वाटर मार्क पार्ट उ पार्ट डिलीट विधा అండ్ ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్ గా ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ దీని ఒక 3 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇంక్రీస్ చేసుకోవాలి ఇక్కడ। ఓకే, సో ఇక్కడ ఒక 3 సెకండ్స్ వరకు ఈ విధంగా 3 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇంక్రీస్ చేసుకొని సింపుల్ గా ఇప్పుడు దీని మీరు ఎంత వరకు కావాలో డ్యూరేషన్ ఎంత వరకు పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ। సో ఇక్కడ ఒక 3 సెకండ్స్ వరకు దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను ఈ విధంగా। తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను। సో ఈ విధంగా ఒక 10 సెకండ్స్ వరకు మీరు ఇక్కడ यह फोटो इंक्रीज़ చేసుకోండి విధంగా। सो 10 సెకండ్ కంటే ఎక్కువ అవసరం లేదు మనకు। सो ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ అదే ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి మళ్ళీ, సో యాజ్ ఎ లేయర్ గా। సో మళ్ళీ ఇంతకు ముందు మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోని దాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ। సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పొజిషన్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి। అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కింద మనకు ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ లో మనం ఇక్కడ కింద మనకు సింపుల్ గా ఇక్కడ మాస్కింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది। ఇక్కడ ఈ మాస్కింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ అనే ఈ ఆప్షన్ ఉంటుంది, సో దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి। సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ దీన్ని ఈ విధంగా మనం కొంచెం దీన్ని ఈ విధంగా కొంచెం ఈ విధంగా దీని సైజ్ ని ఈ విధంగా ఇంక్రీస్ చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట। ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఆప్షన్ కొంచెం చూడండి, ఇక్కడ కర్వ్ ఆప్షన్, దీన్ని మనం ఈ విధంగా జస్ట్ ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ। ఓకే, ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా। ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడ అడ్జస్ట్ చేసారు ఇక్కడ। ఓకే, ఈ విధంగా। ఓకే, సో సింపుల్ గా ఈ విధంగా మాస్క్ మీద క్లిక్ చేసుకొని దీని కర్వ్ ని మనం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్ గా। ఓకే, సో సింపుల్ గా దీని ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి దీని। ఓకే, ఈ విధంగా చిన్నగా చేసుకొని దీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి। అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీని డ్యూరేషన్ ని అప్ టు ఇక్కడ మనకు వీడియో ఎంత వరకు అయితే ఎండ్ వరకు ఉంటుందో అంత వరకు ఇక్కడ ఇంక్రీస్ చేసుకోవాలి। ఇంక్రీస్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట। ఓకే, సో ఈ విధంగా। సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫ్యాషెస్ అనే ఉంటాయి ఇక్కడ ఈ 2 ఎఫెక్ట్స్. సో రెండిట్లో నుంచి మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో మీ ఫోటోలో కొంచెం డార్క్ టోన్ లో ఉంటాయి ఇక్కడ ఈ వైట్ ఎఫెక్ట్ ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ ఫోటో కొంచెం వైట్ టోన్ లో ఉంటే ఇక్కడ ఈ బ్లాక్ ఫ్యాష్ ఎఫెక్ట్ ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో రెండిట్లో నుంచి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా ఈ బ్లాక్ ఫ్లాషెస్ ని యాడ్ చేసుకుంటాను. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ ఓవరాల్ ఫోటో మొత్తం వచ్చే విధంగా చూసుకొని అండ్ ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ వీడియో అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో టోటల్గా మన వీడియో మొత్తం అనేది ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియో ఈ లేయర్ ఫోటోని మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన పొజిషన్లో మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. సో నేను యూస్ చేసిన సాంగ్ సో కింద మీకు లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింపుల్గా నాకు నచ్చిన సాంగ్ని అయితే నేను యాడ్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా సింపుల్గా. ఓకే, సో దీన్ని నేను యూస్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఇలాంటి రీల్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది టాప్లో, ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫుల్ HD 1080p లో దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.